గురుగారు నమస్కారం అండి. సూర్యాస్మితలి గురుజీ, ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే ముండి దగ్గు గురించి. దగ్గు వస్తుంది, జనరల్గా అయితే ఒక 1 వీక్ 10 డేస్లో తగ్గిపోతుంది, కానీ ఇప్పుడు 90 డేస్ కూడా ఉంటుంది ఈ దగ్గు. చాలా మొండిగా ఉంటుంది, అసలు తగ్గట్లేదు, పడుకుంటే ఎక్కువ అయిపోతుంది అంటున్నారు. ఏంటి గురుగారు అది, న్యాచురల్ వేస్ ఏమన్నా దీన్ని తగ్గించుకోవడానికి? ఈ దగ్గు విషయంలో అంటే నేను పర్సనల్గా ఫేస్ చేసింది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. అంటే అప్పుడే నేను ఈ వెజిటబుల్ థెరపీని ప్రాక్టీస్ చేస్తున్న టైంలో నా వైఫ్కి సడన్గా దగ్గు స్టార్ట్ అయింది. మెడికల్ షాప్లో సిరప్లు తెచ్చుకోవటం, తాగటం తగ్గట్లేదు. మొత్తం తెలిసిన డాక్టర్ల దగ్గరికి అవి తీసుకెళ్తే వెళ్ళి మందులు అన్నీ కాఫ్ సిరప్లు, లంగ్ రెస్పిరేటర్ అన్నీ. ఎలా అయిందంటే పరిస్థితి డే అంతా పనులన్నీ చూసుకుని అప్పుడే ఉండదు, నైట్ 9:30-10కి ప్రిపేర్, ఇంకా స్టార్ట్ అవుతుంది, పడుకుంటే దగ్గు వస్తుంది, కూర్చునే ఉండాలి. అందుకని ఏంటంటే ప్రిపేర్ పనులన్నీ చేసుకుని శుభ్రంగా కూర్చోవడానికి అనుకూలంగా సెట్ చేసుకుని బెడ్ని టీవీ చూస్తూ అలా కూర్చుని ఉండిపోతాడు, పడుకుంటే దగ్గు వస్తుంది. ఏమిటంటే ఇద్దరమే ఉన్నాము, తను దగ్గుతూ ఉంటే బాధపడుతూ ఉంటే మనం పడుకోవడం ఎంతవరకు కరెక్ట్. అందుకని ఇద్దరం కూడా సాక్రిఫైస్, కూర్చొని ఏదో ఒక సినిమా 2-3 సినిమాలు చూస్తూ తెల్లవారిన దావున 3:30-4 గంటలకి తగ్గుద్ది, అప్పుడు తను పడుకునేది. పడుకుని అంటే డే టైంలో పడుకోవడం అంటే అంత ఇంట్రెస్ట్ కాదు మాకు, సహజంగానే మార్నింగ్ 4:35 కల్లా లేచేసి ఇవన్నీ చేసుకోవడం అలవాటు కదా. కానీ అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చూసాం ప్రాక్టికల్గా దాన్ని ఏంటి, నా వెజిటబుల్ స్టడీలో దాన్ని స్టడీ చేస్తే అది పడుకుంటే వస్తుంది. ఇలా మనకి దగ్గుల్లో చాలా రకాలు ఉంటాయి, కేవలం ఫ్లమ్ పెరిగితే దగ్గు వస్తుంది, ఇలా ఉంటాయి కదా డ్రై కాఫ్, వెట్ క్లాఫ్, రెండే ఉంటాయి. అయితే పొడి దగ్గ ఉండాలి, లేకపోతే తడిగా ఫ్లమ్ పడుతూ ఉండాలి. కానీ మనకి వచ్చే దగ్గుల్లో 12 గంటలకు ముందు వస్తే ఇది డైజెషన్కి సంబంధించినటువంటి కాఫ్, 12 తర్వాత 2 గంటలలోపు వస్తే కిడ్నీలకు సంబంధించినటువంటి కాఫ్, 3 తర్వాత వస్తే నరాలకు సంబంధించినటువంటి కాఫ్. అంటే మనకి మన శరీరంలో 12 రకాల సిస్టమ్స్లో అంటే మనకి దగ్గు ఎందుకు వస్తుంది అంటే గొంతులో ఏదైనా అడ్డుపడితే దాన్ని బయటికి గంటడానికి ఎయిర్ గాలి ప్రయత్నం చేసింది, లేకపోతే ఫ్లమ్ పెరిగింది, లంగ్స్లో ఎక్కువ ఉంది కాబట్టి ఆ దగ్గడం ద్వారా దాన్ని బయటికి ఎలిమినేట్ చేయటం అనేది దగ్గు. అక్కడ ఒరిచిపోవడం వల్ల ఆ ఒరుపుని అక్కడేదో ఉంది దాన్ని గెంటడం కోసం శరీరం చేసేటువంటి సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్. ఏదైనా పొరపాటు మింగేస్తే దగ్గు ద్వారా బయటకు వస్తుంది, అలాగే ఏదైనా డస్ట్ పార్టికల్ ముక్కులోకి వెళ్తే తుమ్మొస్తుంది. ఇవన్నీ కూడా మనకి సింప్టమ్స్ ఇండికేట్ చేస్తున్నాయి ఒక వ్యర్థం ఏదో లోపల ఉంది బయటికి కాబట్టి. ఈ దగ్గు విషయంలోకి వస్తే ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను నా వైఫ్ విషయంలో చేసింది అది ఇరిటేషనల్ ప్లస్ పడుకుంటే వస్తుంది, అంటే ఇన్సోమేనియా కాఫ్. ఇక్కడ నువ్వు విన్నావు అసలు ఇంతకుముందు, దీనికి మన వెజిటేబుల్ థెరపీలో అంటే సహజంగానే మనం నిద్రని అశ్రద్ధ చేస్తున్నాం, సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ నైట్ పార్టీలు అని చెప్పి నిద్రని పాడు చేస్తున్నాం, ఆ సమయాన్ని బయోమెట్రిక్ క్లాక్ని పాడు చేస్తాం. కేవలం ఏదో నా టైంని నేను సాక్రిఫై చేశాను, నేను పడుకోవడం అనేసి సినిమాకి వెళ్ళాను షికార్లకు వెళ్ళాను అనుకుంటే మన శరీరంలో ఒక సిస్టమ్ ఉంటుంది బయోమెట్రిక్ క్లాక్. ఈ బయోమెట్రిక్ క్లాక్ మన శరీరంలో ఒక వాయుమండల వ్యవస్థ, వ్యాన ఉదాన సమాన ప్రాణ నాగకూర్మ ఇలా ఈ వాయువుల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దీన్ని డిస్టర్బ్ చేసావో నీ లోపల ఆ ప్రాణవాయువుల సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, అవి లోపలే ఉండిపోవడం వల్ల ఆ టైంలో పడుకోవాల్సిన టైంలో పని చేయాల్సినటువంటి వాయుమండలం చెడిపోయి అది పడుకుంటే అన్కంఫర్టబుల్గా ఉంది. అందుకని ఆ గాలిని బయటికి పంపడానికి తగ్గుతుంది. ఇక్కడ మనకు కాంబినేషన్స్ ఏంటి అంటే ఇలా పడుకుంటే దగ్గు వస్తుంది అనుకుంటే పొట్లకాయ బెండకాయ, అంటే కాఫ్ కదా లోపల ఒరిచిపోయి ఉంటుంది, దానికి ఆ సూతింగ్ ఇవ్వడం కోసం బెండకాయలో ఉండేటువంటి జిగురు ఉపయోగపడుతుంది. ఓకే, బెండకాయల్ని బాగా నమిలి తినడం వల్ల మ్యాక్సిమం మీకు ఆ ఇరిటేషన్ తగ్గుతుంది. బెండకాయ ఎప్పుడైతే తీసుకున్నామో ఎక్సోక్రైన్ గ్లాండ్స్కి సంబంధించింది, బాగా నమిలి నమిలి మీరు బెండకాయ తింటే ఈ డ్రై కాఫ్ పొడి దగ్గు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేస్తున్న దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్లకాయ తీసుకోవడం ద్వారా చెడిపోయినటువంటి వాయుమండల వ్యవస్థ బాగుపడి బయోమెట్రిక్ క్లాక్ యాక్టివ్ అయి మీకు నిద్రపోవడానికి అద్భుతమైనటువంటి యోగ్యాన్ని ఇస్తుంది. ఇక మధ్యాహ్నం భోజనానికి ముందు వస్తుందంటే ఇది ఎసిడిక్ కాఫ్, డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది అని వ్యక్తం చేస్తుంది. దానికి మనం ఎలాగో బూడిద గుమ్మడికాయ చెప్తాం, బూడిద గుమ్మడికాయ జ్యూస్ 200 గ్రాములు తీసుకొని కొంచెం చిన్న అల్లం ముక్క మిరియాల పొడి తమలపాకులు వేసుకుంటే డైజెషన్ ఇష్యూస్ పోతాయి. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా దగ్గు వస్తే అంత త్వరగా తగ్గదు. దానికి ఇక్కడ మనం వంకాయని ప్రధానంగా తీసుకుని, అంటే శరీరంలో వాటర్ ఎక్కువైపోయింది, మళ్ళీ
కిడ్నీ ఇష్యూ కదా, వాటర్ బయటకు వెళ్ళకపోవడం వల్ల, కిడ్నీ మీద ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల, అలాగే ప్యూరిఫై అన్ప్యూరిఫైడ్ వాటర్, చెడిపోయినటువంటి జలం, దీన్ని బయటికి ఎలిమినేట్ చేయాలి. అది వ్యక్తపరుస్తుంది, ప్రతిది సింప్టమే. దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఫీవర్ వచ్చింది, మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, ఇవన్నీ సింప్టమ్స్, ఇవి ప్రాబ్లమ్స్ కాదు. దానికి రూట్ కాజ్ ఏదో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వెజిటేబుల్లో మనం ఇక్కడ వంకాయని, బీరకాయని, తమలపాకుల్ని తీసుకోవడం ద్వారా దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా గురుగారు. అయితే కషాయాలు కూడా కొన్ని చెప్తూ ఉంటారు కదా, అవి ఏమైనా ఉన్నాయా? లవంగి మొగ్గతో బొగ్గను పెట్టుకోవడం ద్వారా దగ్గు తగ్గుతుంది అంటారు. అది కొంతవరకు ఉపశమనం, ఉపశమనం మాత్రమే, ఉపశమనం మాత్రమే. పూర్తిగా క్యూర్ అవ్వాలంటే లవంగాలు ఎక్కువ తీసుకున్నాం అనుకో, వేడి చేసేస్తాం, దానివల్ల ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అలాగే చాలా మంది పసుపు నీళ్లు లేకపోతే పసుపుని పాలలో కలుపుకుని తాగేస్తున్నారు. అతి సర్వత్రా వర్జిత్, ఔషధమే, దాని అవసరానికి మించి వాడితే దాని ప్రభావం వేరే తట్టుకోలేము మనం. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి గుణాల్లో కొన్ని కాంబినేషన్స్ కలిపితే అప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గుద్ది. అందుకని కాంబినేషన్స్. ఇలా మనం చూసుకుంటే దగ్గు విషయంలో దాల్చిన చెక్క, లవంగి మొగ్గలు, ఇలాచి కొద్ది కొద్ది ఒక మోతాదు తీసుకుని చూర్ణం చేసి నీళ్ళలో వేసి మరగబెట్టుకుని తాగొచ్చు. ఇది నార్మల్గా వచ్చే దగ్గు ఉపశమనాన్ని కోసం అంతే. మీరు దీంట్లో ఇంకొక పని చేయొచ్చు. ఇది రెస్పిరేటరీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఒక చిన్న ములక్కాడ డ్రమ్ స్టిక్, చిన్న ముక్కని దంచి నీళ్ళలో వేసి దాంతోపాటు ఈ ఇలాచి, ఒక లవంగి ముక్క, దాల్చిన చెక్క వేసుకుని మరగబెట్టుకుని దాంట్లో కొంచెం తేనె వేసుకుని ఆర్ఆర్ టీ తాగినట్టు. అంటే ఇది రావడానికి ప్రధానమైనటువంటి కారణం కాఫీలు ఎక్కువ అవడం వల్ల కూడా రావచ్చు, టీలు ఎక్కువ తాగడం వల్ల కూడా రావచ్చు, వాళ్ళు ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళు దానివల్ల కూడా రావచ్చు. కాబట్టి ఇది ఆ టైంలో మేము టీ తాగే టైము ఈ టీని, డ్రమ్ స్టిక్ టీ అనుకోవచ్చు, మునగ టీ తాగుతూ ఉంటే ఉపశమనం లభిస్తుంది, ఊపిరితిత్తులు పూర్తిగా క్లీన్ అవుతుంది. ఎస్, ఖచ్చితంగా గురుగారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ట్రై చేయాలని కోరుకుని, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్వామి.